उत्तमम्. अहम् अपरः वदतु स्वामीजी. धनुष्मि स्वामीजी. ओके मास्टर. ॐ अग्निमीळे पुरोहितैः यज्ञस्य देवभृत्विजम् होतारं रत्नधातमम् उत्तमम्. पूजा अन्यः ऋषि. అందుకే కొంచెం మన ఎవరైనా మ్యూట్ లేకపోతే వాళ్ళు కరెక్ట్ గా వినిపించదు. ఓకే ఓం అగ్నిమీలే పురోహితై యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్నధాతమం పూజా అపరహ ఆగచ్చతు నగ్మా పూజా. అస్తు ఓం అగ్నిమీలే పురోహితై యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్నధాతమం ॐ करेक्ट अम्मा. नग्मा अग्निमीले पुरोहितै यज्ञस्य देवभृत्विजम् होतारं रत्नदातमम् सा निसरि सा. उत्तमम्. వీడియో రాలేదమ్మా. వీడియో రాలేదు. అన్మ్యూట్ చేయండి వీడియో. ఓకే స్వామి. అందరూ అయిపోయారా? అందరూ అయిపోయినారు స్వామి. 8 మంది చెప్పారా?
7 members swami oh 7 okay okay 6 amma vinnara amma pravina garu pratima garu విన్నానండి జస్ట్ నాకు స్వరాస కొంచెం ప్రాక్టీస్ కావాలి ప్లస్ నా దగ్గర నోట్స్ కూడా లేదు వద్దు మీకు నేను పంపిస్తాను మాతాయికి మీరు మాట్లాడితే ఇవి మంత్రాలు స్వరాలు అన్ని పంపిస్తారు తర్వాత మీరు చెప్పొచ్చు ఇప్పుడు చెప్పన అవసరం లేదు సరేనా నాకు చాలా ప్రాక్టీస్ కావాలండి ఐఎమ్ నాట్ ప్రొఫెషనల్ ఎట్ ఆల్ పర్వాలేదు ఓకేమ్మా ఇప్పుడు నిదానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అనుదాత్తము క్రిందికి కదా అవును దాన్ని చేయని క్రిందికి చెప్పాలి అవును అని మనం బీట్ చేసినట్టు అర్థం చేసుకోవాలి ముందు తాళం ఓకే తర్వాత స్వరితం వచ్చేసి పైకి వెళ్ళాలి చేయి పైకి వెళ్ళాలి చేతితో పాటు శిరస్సు కూడా వెళ్ళాలి ఇప్పుడు మనకి చెయ్యి తర్వాత అదే విధంగా తల కూడా అనుదాతం వచ్చేటప్పుడు ఇట్లాగా కదా స్వరితం వచ్చినప్పుడు ఇట్లాగా ఆ చెయ్యి కంఠము శిరస్సు ఈ మూడు ఒకే విధంగా నడుస్తూ ఉండాలి కదా అది 100% వస్తుంది తర్వాత మళ్ళీ నేను చెప్తా కదా ఇప్పుడు ఎందుకంటే బీట్ కొట్టేటప్పుడు ఎట్లాగా అంటే అనుదాత్తం తర్వాత ఉదాత్తం వచ్చేటప్పుడు వెంటనే చెయ్యి ఉదాత్తం మధ్యలో రాకూడదు ఎక్కడ రాకూడదు ఎక్కడ రావాలి ఎందుకంటే ఉదాత్తం అన్ని వెంటనే చెయ్యి మధ్యలో వచ్చేస్తా రావాలి కదా వాస్తవంగా ఎందుకంటే అనుదాత్తం అంటే క్రిందికి ఉదాత్తం మిడిల్లో స్వరితం పైన కదా అవును కానీ ఉదాత్తం ప్రతి దగ్గర ఉదాత్తం పైకి చెయ్యి పైకి రాదు ఒక్కొక్క దగ్గర వస్తుంది ఒక దగ్గర రాదు ఎక్కడ వస్తుంది ఎక్కడ రాదు అన్నట్టు చెప్తా వీడియోలో కరెక్ట్ గా మీకు నేను వీడియో తీసి పంపిస్తే మీకు అర్థమైపోతుంది అది ఓకేనా సరే స్వామి ఇప్పుడు అగ్ని రెండో మంత్రం చెప్పుకుందాం రెండో మంత్రం నేను విడదీసి చెప్తా మీరు పదాలు చెప్పుదురు ఒకసారి తర్వాత వాటి యొక్క స్వరాలు పదాల యొక్క స్వరాలు కూడా చెప్పుదురు ఆ తర్వాత మంత్రం రేపు కలుపుకుందాం సరేనా అవును స్వామి ఇప్పుడు అగ్నిహి అక్కడ అగ్నిం ఉంది ఇక్కడ అగ్నిహి అంటే అగ్ని భగవంతుడు ఇది అక్కడ అగ్ని భగవంతుణ్ణి కదా అవును స్వామి ఇక్కడ అగ్ని భగవంతుడు అగ్ని భగవంతుడే అంటే నామవాచకం ఆయన కర్తవ్య అయ్యాడు అవును అక్కడ కర్మ అయినాడు ఇక్కడ కర్త అయ్యాడు కర్త అగ్నిహి పూర్వేభిహి ఋషిభిహి పూర్వేభిహి ఋషిభిహి ఈడ్యః ఈ ఆ ఇలో ఈ ఈడ్యః నూతనైహి నూతన నై నాకి ఏకారము తర్వాత ఐకారము నై నూతనై కదా నూతనై తర్వాత విసర్గములు ఓకే నూతన సామాన్యంగా విజయ్ ఎవరైనా సరే సంస్కృతం రానటువంటి వాళ్ళు స్వామి నై తర్వాత విసర్గలు వస్తాయి కదా అవును వాళ్ళు ఏమనుకుంటారంటే విసర్గాన్ని మనకి స్కూల్లో ప్రతి దగ్గర ప్రతి స్కూల్లో ఆయన ఎంఏ పిహెచ్డి అయినా ఎంత తెలుగు పండితుడైనా అం ఆహా చెప్తారు గాని అవునా విన్నారు మీరు స్కూల్లో అం అవును అం ఆహా చెప్తారు గాని అవును ఇకారం అలా చెప్పరు చెప్పలేదు చెప్పారా ఇం ఇహి చెప్పలేరు ఉం ఉహు చెప్పలేరు చెప్పలేదు ఏ ఐం ఐ ఓం ఓహో ఔం ఔహు ఎప్పుడని చెప్పారా చెప్పలేరు అందుకే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అందరికొన్ను అం అహా చెప్పారు కాబట్టి కదా ప్రతి దగ్గర విసర్గలే అహ అంటారు నూతనైహి నేనన్నా వాళ్ళు ఏమంటారు తెలిసిందా నూతనైహ అర్థమైందా ప్రతి దగ్గర ప్రతి వాళ్ళు తప్పు చేసేది ఇక్కడే సంస్కృతం రానటువంటి వాళ్ళకి ఐహి అంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటో ఐహ అంటారు ఔహ అంటారు ఔహు కదా ఐహి ఏహే ఔహు ఓహో ఓ చెప్పేటప్పుడు విసర్గలు కూడా ఓహో అవుతుంది కూడా ఓకేనే వెళ్తుంది ఐ ఉంటే ఐహి కదా ఐ ఐహి రాదు ఐ హై హైహి రాదు ఐ హి
ఎందుకంటే ఇకార శబ్దనే వస్తుంది అక్కడ. మీకు అది అర్థమైంది కదా? అదే విధంగా నూతనైహి అనే దగ్గర నూతనైహ రాదు, నూతనైహి అనే వస్తుంది. ఓకేనా? అమ్హాహ చెప్పినట్టుగానే ఇక్కడ నూతనైహ రాకుండా నూతనైహి అని రావాలి. ఓకేనా? ఊత 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 నేను చెప్తా, దాని అర్థం తర్వాత చెప్తా. ఊత నాకు పదాలు మాత్రం మీరు చెప్తే చాలు. తర్వాత సహ దేవాన్, సహ విసర్గం లేవు, అది సంధిలో లోపం అయ్యింది. విడదీసుకుంటే సహ తర్వాత విసర్గములు సహ. అర్థమైందా? దేవాను నకారము, దేవాను 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 అది అట్లా ఉచ్చారణ ఎట్లా వస్తుందో చెప్తా తర్వాత అది కూడా. తర్వాత ఆ ఇహ విడదీసుకుంటే ఆ ఇహ ఏహ అయింది, సంధి అయ్యింది. ఆ మీరు అదే అదే విధంగా చెప్పాలి. వక్షతి మరొకసారి చెప్తా. ఓకేనా? అగ్నిహి పూర్వేభి రు అంటే ఆరు అది. ఓకేనా? అచ్చుల్లో ఋషిభి, ఋషి రాస్తాం కదా, ఇంగ్లీష్ లో రు లేదు, అన్నింటికి ఆరే. సంస్కృతంలో రు ఉంది, ఋషిభి. ఓకేనా? ఈడ్యః నూతనైహి ఉత సహ దేవాను ఆ ఇహ వక్షతి. ఇప్పుడు చెప్పండి. ఓకే స్వామిజీ. అగ్నిహి పూర్వేభిహి ఋషిభిహి ఈడ్యో ఈడ్యః ఈడ్యః నూతనైహి ఉత సహ దేవాన్ అంతే సహ దేవా కాదు దేవాను అయిపోయింది అది. ఓకే, సహ దేవాన్ ఆ ఇహ ఇహ వక్షతి. అది అందరూ చెప్పిన తర్వాత విజయ్ చూడకుండా చెప్పాలి తర్వాత లాస్ట్ లో. పదాలే ఓకే. నెక్స్ట్ సంతోష్ లేదా ఈరోజు? సంతోష్ లేదు స్వామిజీ. నెక్స్ట్ మాస్టర్ గారా, పూజ అందరికి నెంబర్లు ఇచ్చేయండి. ఈరోజు ఇచ్చేస్తాను రేపు అందరికి ఫస్ట్ సెకండ్ నెంబర్లు ఇచ్చేయండి. అవును, ఫస్ట్ సెకండ్ టక్కర్ ఒక టక్కర్ వాళ్ళు వచ్చేయాలి అంతే. అవును. అగ్నిహి పూర్వేభిహి ఋషిభిహి ఈద్యః నూతనైహి ఉతః సహ దేవాన్ ఆయిహ వక్షతి. వక్షతి వక్షతి కరెక్ట్. వక్షతి మీకు కంఠస్థం అయి ఉంటే లాస్ట్ లో కంఠస్థం చెప్పుదురు, లేకపోతే తర్వాత రేపు చెప్పుకుందాం. సరేనా? ఓకే. నెక్స్ట్. ఓకే స్వామిజీ. ఓకేమ్మా నెక్స్ట్. అగ్నిహి పూర్వేభిహి ఋషిభిహి ఈడ్యః నూతనైహి ఉతః సహ దేవాన్ ఆయిహ వక్షతి. కరెక్ట్. అంతే, మీరందరూ చెప్పేసరికి మీ కంఠస్థం అయిపోవాలి మంత్రం. ఓకే మహేశ్వర్. మాస్టర్ అగ్నిహి పూర్వే పూర్వేభిహి ఋషిభిహి ఈడ్యః నూతనైహి ఉత సహ దేవాను ఆయిహ వక్షతి. కరెక్ట్. ఆయిహ వక్షతి. ఆయిహ వక్షతి. కరెక్ట్. అగ్మ
अग्निः पूर्वेभिः ऋषिभिः ऋड्यः नूतनैः ऋता सह देवन् आ इहात गुरुजी चूसती लास्ट वक्षति सह देवानु आ इह वक्षति सह देवानु आ इह वक्षति करेक्ट ओके गुरुजी ओके अम्मा చెప్పాలి స్వామి తర్వాత ఎవరు ఉన్నారు అంతే స్వామి ఓకే ఇప్పుడు అగ్నిహి పూర్వేభి ఋషిభి ఈడ్యః నూతనైహి ఉత సహ దేవాను ఆ ఇహ వక్షతి గుర్తున్నాయా గుర్తున్నాయి స్వామిజీ ఓకే అగ్నిహి పూర్వేభి ఋషిభి ఈడ్యః నూతనైహి ఉత సా దేవాన్ ఆ ఇహ వక్షతి కరెక్ట్ అట్లా ఉండాలి అంతే ఇంకెవరు చెప్తారా రేపు చెప్తారా చూడకుండా నేను ఒకసారి చెప్తాను గురుజీ అమ్మా నగ్మ ఆ చెప్పు నగ్మ అగ్నిహి పూర్వేభి ఋషిభి ఈడ్యః నూతనైహి ఉత సహ దేవన్ ఆ ఇహ వక్షతి కరెక్ట్ ఓకే గురుజీ బాగుంది అమ్మా ఇంకెవరైనా చెప్తారా ఆ ఇప్పుడు మనం స్వరం చెప్తా రేపు చెప్పుదురు ఓకే ఇప్పుడు అగ్నిహి కదా అవును స్వామిజీ ఆ అగ్నిహి స్వరం ఏంటి అగ్ని కింద అనుదార్థం ఉంది స్వామిజీ కాబట్టి నిషాదం ఆ నిషాదం అగ్నిహి అగ్నిహి మొత్తం ఉంది కదా స్వామిజీ నిషా అనుదార్థం అగ్నికి మొత్తం అనుదార్థమే ఉంది రాసుకున్నారు అక్కడ మీరు ఆ ఇలా రాసుకున్నా స్వామిజీ గ్రీ కూడా రాసుకున్నారా ఆ తప్పు ఓకే అంటే అగ్నికి లేదు అనుదార్థం ఓన్లీ ఉదార్థమే అగ్ని ఉదార్థం అగ్ని ఉదార్థం ఓకే సరేనా సరే స్వామిజీ అప్పుడు ఏమైంది స్వరాలు ఏమైంది ఎట్లా చెప్పాలి నీసా ఆ నీసా అగ్నిహి నీసస అంటే అగ్ని తర్వాత విసర్గలు వచ్చాయి కాబట్టి సాససస సాసస అవును నీసస అయిందా నెక్స్ట్ పూర్వేభిహి ఏంటి పూర్వేభిహి స్వరంటారా స్వామిజీ సారీ ఓకే సారీ కదా అంటే సామాన్యంగా అయితే అది ఏకశ్రుతి అయిపోతుంది ఓకే పూర్వేభిహి ఉదాత్తమే సారీహి సస ఓకే అక్కడ ఇప్పుడు ఇంకెందుకు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇంకో రోజు మంత్రంలో నీ ఉంది కానీ విడదీసుకుంటే సానే ఉంటది అది అది ఎందుకు వస్తుందో చెప్తా తర్వాత సరేనా ఓకే స్వామి సారీహి సస ఓకేనా అవును స్వామి పూర్వేభి అర్థం అయిపోయింది అంతకు అర్థమైపోయింది కదా అర్థమైపోయింది ఋషిభి ఇక్కడ అంతే ఇక్కడ ఏం చెప్పాలి స్వరాలు పూర్వేభి కదా స్వామిజీ ఆ ఋషిభి సరి నీ అక్కడ కూడా ది అనుదాత్తం చెప్పొద్దు ఓకే సరి సా
సరి ససా ఏం చెప్పాలి అట్లాగా సరి ససా కరెక్ట్ సరి ససా ఓకేనా సరి ససా ఈడ్యహ డ్యా స్వరం చెప్పుకోండి ఓకే ఈడ్యహ వేరే స్వరం ఇప్పుడు ఈడ్యహ సారి సా అని చెప్పారు స్వామీజీ ఇప్పుడు అంతే అంతే కరెక్ట్ సారి సా ఓకేనా అవును నూతనైహి సారి సా సా నూత సారి నైహి సా అవును సారి సా నూత నైహి సరిపోయిందా అవును ఊతా సా సా కాదు ఊతాన ఊతా ఓకే నిసా నిసా ఓకే ఊ అనగా అర్థం ఊతా నై రోతా ఉంది కదా అవును ఆ రూ అనగా అర్థం ఉంటుంది రోతా అంటే ఊతా విడదీసేటప్పుడు ఓకే ఊతా సహా సహా సా 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 అంతే దేవాన్ నిసా కరెక్ట్ అంతే వక్షతి అంటే అనుదాత్తాలే కానీ ఏక ఉదాత్త స్వరంగా వచ్చేస్తుంది ఓకే అయితే ఇప్పుడు నీ పని వక్షతి నీ పని చెప్పుకున్నా పర్వాలేదు పామాప వస్తుంది స్వామిజీ అది ఏది వస్తుంది పామాప వస్తుంది పామాని పామాని వస్తుంది సారీ పామాని రాదు నీ స్వామిజీ వక్షతి అవును పామాని సా పామాని అంతే పామాని వస్తుంది పామాని వస్తుందే పాపని పాపని వక్షది పాపని అట్లా వస్తుంది పాపని అంటే వక్షది అని వస్తుంది పాపని నీకి షడ్జమంగా రాకూడదు నీలోనే ఆగాలి ఓకే వక్షది పాపని పాపని అంటే పా చెప్పి మళ్ళా పా చెప్పి వెంటనే పని అని చెప్తే వచ్చేస్తుంది మీకు కీబోర్డ్ లో చూడండి అవును అయితే పాపని వస్తుంది స్వామిజీ మీరు చెప్పేది పామని వస్తుంది మీరు చెప్పేది పామా ఈ మధ్యమానికి వెళ్ళి మళ్ళీ నిషాదానికి వస్తున్నారు పామని అంటున్నారు అది వస్తుంది స్వరం అప్పుడు అప్పుడు బాగా వచ్చేసి నీ పని అట్ వస్తుంది చూడలేదు పని నీ పని నీ పని నీ పని ఇది నీ పని స్వామిజీ నీ పని ఓకే నీ పని స్వరమా దానికి అంతే ఓకే మళ్ళీ చెప్తా రేపు చెప్తా నేను చూస్తా మళ్ళా ఓకే ఓకే స్వామిజీ ఓకే ఇప్పుడు అంటే మూడు అనుదాత్తాలు అవును ఓకే అయితే మూడు అనుదాత్తాలు మన పాలన తీసుకొని నీకు వస్తే తెలియదు కదా అవునవును కాబట్టి ఆ కాబట్టి మనం అక్కడ దాన్ని తీసుకోవాల్సి వచ్చింది ఏది రేవతి రాగాన్ని ఓకే సరేనా ఓకే ఓకే స్వామి ఇప్పుడు నేను పదం పదం చెప్తా ఒక్క నిమిషం ఓం అగ్ని పూర్వే పదంలో కొంచెం ఋషి ధీహి అట్లా కొంచెం అక్కడ ఆఫ్ చేయలేదు ఋషి పదంలో ఋషి ధీహి ఈడ్యహ ఋగ్వేదంలో యజుర్వేదం ఈడ్యహ కదా ఋగ్వేదకు వచ్చేసరికి ఈడ్యహ సారి సా అట్లా చెప్పాలి ఓకేనా అంటే దీర్ఘ పదాంతములో స్వరితము దీర్ఘం ఉంటే దాన్ని దీర్ఘంగా చెప్పి విడిచిపెట్టాలి
అది యజుర్వేదం అయితే ఈడ్యహ సా అన్నది యజుర్వేదంలో. ఋగ్వేదంలో ఈడ్యహ సారీ సా ఈడ్యహ సారీ సా అర్థమైందా? ప్రతి దగ్గర అట్లా వస్తుంది. విడదీసిన తర్వాత పదాంత మంత్రాంతంలో కానీ మామూలు స్వరితమైన దాన్ని దీర్ఘం చెప్పి విడిచిపెట్టాలి. ఓకే, నూతనై ఉత సహ దేవను ఆ ఇహ వక్షతి. ఇప్పుడు కరెక్ట్ నీ పని వచ్చింది స్వామిజీ, నీ పని, నీ పని సరిపోయిందా? ఓకే, మరొకసారి చెప్తా. అగ్ని పూర్వే ఋషి నూతనై ఉత సహ దేవను ఆ ఇహ వక్షతి. ఓకేనా? గుర్తున్నాయా? గుర్తున్నాయి స్వామి. చెప్పవచ్చు, చెప్పగలదా? స్వరం లేకుండా మంత్రం చెప్పినా పర్వాలేదు. అగ్ని అర్థం కాలేదు స్వరం లేకుండా. మామూలు అంటే అనుదాత ఉదాత మంత్రం అగ్ని అట్లాగా. ఓకే, నార్మల్ కాకుండా. ఓకే, నీ సస్తా రేపు చెప్పుదురు కావాలంటే. ఇప్పుడు మంత్రమే పదం అగ్ని. ఇప్పుడు స్వరం కూడా విడదీసి చెప్పాలి స్వామిజీ, దీంట్లో ఉన్న విధంగా చెప్పాలి. అవును, విడదీసి చెప్పాలి స్వరం. ఓకే, నేను చెప్పినట్లుగా చూడండి. అగ్ని పూర్వే ఋషి మంత్రం చెప్పినప్పుడు చూడండి ఎట్లా ఉంటుంది, రేపు చెప్పుకుందాం చూడండి. ఇప్పుడు ఊరికి వినిపిస్తా. ఓం అగ్ని పూర్వే ధీరు ఋషి భిరీడ్యో నూతనై ఋత సదేవం ఏక వక్షతి. అది మంత్రం కదా. పదం చెప్పేటప్పుడు దేని దానికి? అగ్ని పూర్వే భీ ఋషి నూతనై ఉత సహ దేవను ఆ ఇహ వక్షతి. మీరు పదం చెప్పరే చాలు. ఓకే, పదం గుర్తుందా? గుర్తుంది స్వామి, చెప్పండి. అగ్ని పూర్వేభిః ఋషిభిః ఈడ్యాః. లేదు, ఈడ్యాః ఈడ్యాః దీర్ఘస్వరితం కాదు. ఈ దీర్ఘస్వరితం కాదు. ఓకే, అది మామూలు స్వరితమే. ఓకే, ఈడ్యాః ఈడ్యాః అన్నాల స్వామి అంతే. ఈడ్యాః సారీ సా. ఓకే, ఈడ్యా నూతనై ఉత సహ దేవాన్ ఆ ఇ ఆ ఇహ 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 అనుదాతం ఆ ఇహ వక్షతి వక్షతి. కరెక్ట్, అందరికి అర్థమయ్యిందా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడుగుదాం మన వాళ్ళకి. నేను చెప్పిన దాంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? రిషి మాస్టర్ ఎవరికైనా? పూజ గురుజీ ఒకసారి స్వరంలో చెప్తారు. స్వరం? ఆ ఓకే, స్వరంలోనా? అంటే అయితే ఏమవుతుందంటే రిషి, మనం పాఠం చెప్పుకునేటప్పుడు స్వరం చేంజ్ అవుతుంది అన్నమాట. అంటే మనం నార్మల్ గా మంత్రం చెప్తూ వెళ్ళిపోతే ఫ్లోలో స్వరం అలాగే ఉంటుంది, కానీ మనము పాఠం చెప్పుకునేటప్పుడు స్వరం చేంజ్ అవుతుంది. అట్లా అది ఎలాగో ఎందుకు అవుతుంది తర్వాత చెప్తా నేను. తర్వాత చెప్తారట అది స్వరం ఎందుకు అలా అవుతుంది. అన్ని నీట్గా వస్తాయి, మీకు ఇబ్బంది ఏం లేదు. అంటే అది వ్యాకరణం రిషి. ఓకే, తర్వాత చెప్తారు అది వ్యాకరణం గ్రామర్. సరే, ఇప్పుడు కావాలంటే మా మంత్రం అయితే రేపు నీట్ గా చెప్పుకుందాం. మంత్రం చెప్పుకుందాము, పదాలు అందరూ చెప్పుకున్నారు కదా? అవును స్వామిజీ. పదాలు అందరూ నీట్ గా చెప్పుకున్నాం కాబట్టి ఇబ్బంది ఏమి లేదు. ఓకేనా? ఓకే, మీరు ఏదైనా డౌట్ ఉంటే మీరు క్లీన్ చేసుకోండి, నేను మళ్ళీ క్లాస్ కి వెళ్ళాలి. ఓకేనా? ఓకే స్వామిజీ. రేపు మనం దీని అర్థము, తర్వాత పదస్వరము, మంత్ర స్వరం కూడా చెప్పుకుందాం.
మీరు రాసుకోవాలంటే పదం వచ్చింది ఈ మంత్రాన్ని అంతా స్వరం రాసుకున్నారా? స్వామీజీ ఈ మంత్రం మొత్తం రాయలేదు, ఇప్పటి వరకు చెప్పింది అయితే రాసుకున్నాం స్వామి. మంత్రం కూడా మొత్తం రాసేయండి, అంటే మంత్రం ఉన్నట్లుగానే పదం రాయొద్దు పోని. మంత్రం ఉన్నట్టుగా రాయాలా? మంత్రం ఉన్నట్టుగా రాసేయండి. సరేనా? సరే స్వామి. ఓకే మరి. జై శ్రీ వేదం. జై శ్రీ వేదం స్వామి. ఓకే.